ఎన్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా మొడకసర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ డిహెచ్పిఎస్ వారి ఆధ్వర్యంలో ఎంఆర్ హనుమంతరావు గారి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పావగడ శ్రీరామ్, ఉమర్ ఫారూక్ ఖాన్, జుబేర్, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అనే అంశంపైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము తీసుకొచ్చే డిమాండ్ ఏంటంటే, ఆగస్ట్ నెల 27వ తేదీన అరుణ్ మిశ్రా గారి కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పింది, స్పష్టంగా చెప్పింది. దాదాపు 3 నెలలు అయితే ఉన్నా కానీ భారతదేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉండి కూడా 3 నెలల కాలం గడిచినా కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఈ ఎస్సీ వర్గీకరణ విషయం పట్ల మాట్లాడకపోవడం చాలా బాధాకరమని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒకప్పుడేమో ఎలక్షన్ల ముందు ఓట్లు వేసుకునే సందర్భంలో మేము ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తామని చెప్పేసి మేము వస్తే మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన నాయకులు ఉన్నారు. వీళ్ళంతా కేవలం ఓట్ల కోసమే ఈ పన్నాగాలు పండుతున్నారే తప్ప 26 సంవత్సరాలుగా ఎస్సీలోని 61 కుప్పకులాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన న్యాయం దక్కాలంటే ఖచ్చితంగా ఎస్సీ ఏబిసిడి జరిగి వర్గీకరణ జరగాలని చెప్పేసి 26 సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం. కాకపోతే వీళ్ళేమో ప్రతిసారి ఎన్నికలప్పుడు మాత్రమే మేము చేస్తామని చెప్పడం భావ్యం కాదని చెప్పేసి ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ఏదైతే అరుణ్ మిశ్రా గారి కమిషన్ ఇచ్చిందో తీర్పు, ఆ తీర్పుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఎస్సీల్లోని 60 కుప్పకులాలకు సామాజిక న్యాయం దక్కాలని, అది కూడా వారి వారి జనాభా తామాష ప్రకారం రిజర్వేషన్ తీసుకుంటామే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక రిజర్వేషన్ తీసుకొని దోచేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి గతంలోనే బీసీ రిజర్వేషన్ ఉంది, బీసీలో కూడా ఏబిసిడి ఉంది, వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం కాదని చెప్పేసి వాళ్ళకి ఏదైతే వర్గీకరణ ఉందో ఆ విధంగానే ఎస్సీల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి సామాజికమైన న్యాయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. ఏబిసిడి వర్గీకరణ కోసం దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత మిత్రులు, ముస్లింలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర, కర్ణాటక మరియు అనంతపురం జిల్లా నుంచి ప్రతి ఒక్కరు వచ్చారు ఇక్కడికి. ఏబిసిడి వర్గీకరణను మన శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శీతాకాల సమావేశంలో ఈ యొక్క బిల్లును సుప్రీంకోర్టు 5 మంది న్యాయమూర్తులు, ఉషా మెహ్రా కమిషన్, లోకూర్ కమిషన్ వీళ్ళందరూ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ కోసం ఈ యొక్క న్యాయమూర్తులు వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆ యొక్క ముఖ్యమంత్రి ఈ బిల్లు విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు మార్గదర్శనం చేసింది. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి, అన్ని వర్గాలు ఇక్కడ కలిసినాము, ఏబిసిడి వర్గీకరణ కోసం మేము మద్దతు ఇస్తున్నాము, దయచేసి 175 మంది శాసనసభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఏబిసిడి వర్గీకరణను చట్టం చేయాలని చెప్పేసి తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి దాదాపు 25 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఆ పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ వెళ్ళలో దూసుకు వెళ్ళి మీరు చేతిలో మీరు ఒక కాగితం పట్టుకోండి, ఏబిసిడి వర్గీకరణ కోసం మేము ఆంధ్ర రాష్ట్రంలో 25 మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నాము. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.